వాచాదేహ బౌద్ధం. బౌద్ధంలో కులం లేదు. బౌద్ధం కులానికి వ్యతిరేకంగా పుట్టిన మతం. బౌద్ధం కుల వ్యవస్థ నాశనం చేయడానికి పుట్టిన మతం. బౌద్ధ వర్ణ వ్యవస్థకు ఏకయాగాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి మతం. బౌద్ధం కుల మత వర్ణ రంగు ప్రతి విషయాన్ని అధిగమించేటటువంటి మౌద్ధం. ఒక రోజున పరినిర్వాణం అయ్యేటప్పుడు అనాత్ముడు అవుతాడు. అనాత్ముడు వానికి రుచి రంగు రుచి ఏముండవు. కులం ఉండదు, మతం ఉండదు. ఈ లోకం మీద, ఆస్తుల మీద, ఉద్యోగం మీద, దేని మీద ఆశ లేనటువంటి వాడే అనాత్ముడు. అది ఒక బౌద్ధమే చెప్పింది. ఆ బౌద్ధంలో ఉన్న పంచశీలాలు మీరు గమనిస్తే అందులో ఎక్కడ కూడా మీకు మతం అనేది కనిపించదు. కాబట్టి అటు బౌద్ధాన్ని స్వీకరించండి. ఇటు అంబేద్కర్, పూలే పెరియార్, మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడిచి ఈ దేశాన్ని పరిపాలించాలని, ఈ దేశ పాలకుడు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.